నిన్నటి సగం ముగిసింది. ఉగ్రరాజ్యానికి అగ్రజుడు ఎవరన్నదే నేటి ప్రశ్న. రేపు తాలిబాన్ల కొత్త పాలక వర్గంపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అయితే తాలిబాన్ ముష్కర మూక పట్టం కట్టేది ఎవరికి? ప్రపంచ దేశాన్ని గడగడలాడించిన ఈ కరుడుగట్టిన ఉగ్రవాదులకు నాయకుడెవరు? ప్రజాస్వామ్యం అంటేనే పొసగని తాలిబాన్ల సర్కార్లో ఏకఛత్రాధిపతి కాబోతున్న ఆ సూపర్ లీడర్ ఎవరు? రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి వశపరుచుకున్న ఆఫ్ఘాన్ భవితవ్యంపైనే ఇప్పుడందరి దృష్టి. తాలిబాన్ల చెరలోని ఆఫ్ఘాన్కి ఎవరు సారథ్యం వహిస్తారన్నదే ఇప్పుడు చర్చంత. ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా ఉన్న ఆఫ్ఘాన్లో తాలిబాన్ల రాజ్యం ఎలా ఉండబోతుందోనన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాకసి రాజ్యంగా పేరుగాంచిన తాలిబాన్ల గడ్డపై తాలిబాన్ల రెండో దశ పాలన ఇంకెంత రాక్షసంగా ఉండనుందో వారి ప్రభుత్వ రూపురేఖలు తేల్చి చెబుతాయి. ఒకే ఒక్క కనుసైగతో యావత్ రాజకీయ సైనిక పాలన సాగుతుందన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై అగ్రనేతల కసరత్తు ముగింపు దశకొచ్చింది. తాలిబాన్ నాయకుడు హిబాతుల్లా అఖుంద్ జాదా అధ్యక్షతన టాప్ లీడర్షిప్ కౌన్సిల్ 3 రోజుల పాటు సమావేశమైంది. తాలిబాన్ అగ్రనేతలు తమది ఇరాన్ తరహా పాలన అని తేల్చి చెప్పారు. కరడుగట్టిన ముష్కర మూకగా పేరొందిన తాలిబన్లకు ప్రజాపాలన పేరు పొసగదనడంలో సందేహం లేదు. అయితే మతోన్మాద తాలిబన్లు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. ప్రపంచాన్ని పరుగులు పెట్టించిన ఉగ్రవాద సంస్థ తాలిబన్ల ప్రభుత్వంలో పగ్గాలు ఎవరి చేతిలో ఉంటాయన్నదే ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్న. అక్కడ అధికారాలన్నీ ఒకే ఒక్కడి చేతిలో కేంద్రీకృతమవుతాయి. అది ఇరాన్ తరహా పాలన. ఎవరో ఒక్కరే సూపర్ లీడర్. అధ్యక్షులెవరైనా ప్రధాన అధికారాలన్నీ ఆ సూపర్ లీడర్ కనుసైగలతోనే అమలు జరుగుతాయి. తాలిబన్ల సూపర్ లీడర్ మరెవరో కాదు. సూపర్ లీడర్ స్థానంలో కూర్చోబోతోంది ఇంతకాలం రహస్య జీవితం గడిపిన తాలిబన్ ఉగ్ర నాయకుడు హిబాతుల్లా అఖుంద్ జాదా. ఈయనే నేటి వరకు తాలిబన్లను వెనుకుండి నడిపించిన కరడుగట్టిన తీవ్రవాది. తాలిబన్ల నూతన ప్రభుత్వంలో సర్వాధికారాలు ఆయనవే. ఒకవేళ బరాదర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా కూడా సూపర్ లీడర్ అఖుంద్ జాదా ఆధిపత్యం కింద ఉండి తీరాల్సిందే. తాలిబన్ మిలిటెంట్ మిలిటరీకి నాయకత్వం వహించింది ఇప్పటివరకు సిరాజుద్దీన్ హక్కానీ. ఇప్పుడు మిలిటరీ అధికారాలన్నీ కూడా సూపర్ లీడర్ చేతిలోనే ఉంటాయి. ప్రధానంగా గత 20 ఏళ్ల ఆఫ్ఘాన్ పాలనలో భాగస్థులైన వారెవరూ తాలిబన్ల ప్రభుత్వంలో ఉండరన్న విషయాన్ని ఖరాఖండిగా చెబుతున్నారంటే గత పాలకుల పట్ల వారి అనుచరుల పట్ల ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. దీంతోపాటు తాలిబన్లు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం తీరుతెన్నులెలా ఉంటాయన్నది కూడా చెప్పుకొచ్చారు. ఆఫ్ఘాన్లో గిరిజన తెగలనేకం. తొలి నుంచి గిరిజన తెగల మధ్య తేడాలే ఆఫ్ఘాన్ని అట్టుడికించాయి. అయితే తమ ప్రభుత్వం సమ్మిళీ ప్రభుత్వమని, ప్రభుత్వంలో అన్ని తెగలను కలుపుకుంటామని తాలిబన్లు ప్రకటించడం ప్రపంచ దేశాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇన్నాళ్లు స్త్రీ వ్యతిరేకులుగా, మహిళల పాలిట యమకింకరులుగా వ్యవహరించిన తాలిబన్లు, స్త్రీలను వంటింటి కుందేళ్లుగా చేసిన తాలిబన్లు అడుగు బయట పెడితే పురుషుడి తోబుట్టువో, రక్తసంబంధికులో తోడుండాలని సరిహద్దు గీతలు గీసిన తాలిబన్లు, బురఖా ధరించని మహిళలను నడి బజార్లో కాల్చి చంపిన తాలిబన్లు ఇప్పుడు మహిళల రాజకీయ రంగ ప్రవేశానికి ఆహ్వానిస్తుండడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.